హైకోర్టు భవనాలు తరఫున ముక్కంటున్నా నేను. సరే సరే.
పడేది. సార్ సార్ ఒకసారి చూడాలి. తెలుసుకోండి విజువల్. నువ్వు సెల్ తీయనా తీసుకో నా కొంచెం కాదు ఎంత తీసుకో. చూడండి సార్ చూడండి సార్ సార్ ఫోటోగ్రాఫర్ కొంచెం ఎందుకు రావా సార్ 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 పడుతుందా లైట్ మరి ఏడ చేసేస్తారు కదా మంటవాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ఆడ ఆయన వల్ల
అందరికీ నమస్కారాలండి. అమరావతి రాజధాని ఏదైతే ఈరోజు 217 చదరపు కిలోమీటర్లు, ఈరోజు 9 నగరాలుగా 27 టౌన్షిప్తో జరుగుతుందో, అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. బహుశా ప్రపంచంలో ఏ నగరం కూడా ఇంత వేగవంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈరోజు అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీలో 1600 కిలోమీటర్ల లెంత్లో ఈ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఈరోజు అన్నీ సైమల్టేనియస్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్, అంటే ఒకసారి రోడ్లు వేయటం మళ్ళా తవ్వి ఎలక్ట్రికల్ డక్స్ వేయటం అలా కాకుండా ఒకేసారి జరిగేటట్టుగా ఈరోజు జరుగుతుంది. అందులో 320 కిలోమీటర్లు ట్రంక్ రోడ్స్ అంటే 50 మీటర్లు 60 మీటర్లు ఉన్నాయి. ఈరోజు అమరావతి రాజధానిలో ఈ విధంగా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా బిల్డింగ్స్ తీసుకుంటే 4000 అపార్ట్మెంట్లు అధికారులకు మరియు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే 12 ఫ్లోర్స్ అయిపోయి ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. అంటే దాదాపు 540,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అయితే 540,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ వేయాలి, దానికి గాను 350,000 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ పూర్తి చేసాం. 350,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్స్ పూర్తయినాయి, అంటే దాదాపు 60% వర్క్స్ దాదాపు ఇక్కడ పూర్తయినాయి. ఈ విధంగా అమరావతి రాజధాని ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇందులో ఏదైతే సివిల్ కోర్టు అనుకున్నామో ఆ కోర్టు వర్క్స్ అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవాళ యాక్చువల్గా నేను ఈ యొక్క బిల్డింగ్ మొత్తం తిరిగి చూడటం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో 12 కోట్లు యాక్చువల్గా తయారవుతున్నాయి. 12 కోట్లు అయితే దాదాపు మేజర్ వర్క్స్ అయిపోయినాయి. కోట్లలో కావాల్సిన మేజర్ వర్క్స్ ఆస్టీస్గా సీలింగ్ అయిపోయింది, సీలింగ్లో లైట్లు వేస్తారు, తర్వాత వాల్స్ ఫినిషింగ్ చేస్తున్నారు, కింద ఫ్లోరింగ్ అయిపోయింది, దానికి సంబంధించిన ఫర్నిచర్ కూడా అక్కడే రెడీ చేస్తున్నారు. అయితే ఒక్క కోర్టు హాల్సే కాదు, ఇక్కడికి వచ్చే ఇతర ఆఫీసర్లు వాళ్ళందరూ కూడా యాక్చువల్గా కావాల్సిన రూమ్స్ అవన్నీ రెడీ కావాలి, అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. అవుట్ సైడ్ కూడా ఫినిషింగ్ దాదాపు 50% అయిపోయింది. అవుట్ సైడ్ వాళ్ళు ఏదైతే ఈరోజు ఫినిష్ చేస్తున్నారో దాదాపు 50% అయింది. ఈ యొక్క వర్క్ని 31 జనవరికి పూర్తి అయ్యేటట్టుగా వాళ్ళకి ప్రణాళికలు ఇచ్చాం. 31 జనవరికి యాక్చువల్గా ఇందులో ఫస్ట్ ఫ్లోర్ పూర్తిగా అయిపోతుంది, దానికి కావాల్సిన ఆఫీసర్లు వాళ్ళకి కావాల్సింది. సైమల్టేనియస్గా ఈ సరౌండింగ్స్లో లాన్ వర్క్స్ కానీ పార్కింగ్ వర్క్స్ కానీ అవి కూడా స్టార్ట్ చేశారు. బహుశా పార్కింగ్ లాన్ వర్క్స్ అయితే ఈ యొక్క 15 జనవరి పూర్తి అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు అదే చెప్పాను, ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. కోర్టు జడ్జెస్ ఏదైతే జడ్జి రూమ్లో అయితే
అవి అయితే వెరీ కంఫర్టబుల్గా బహుశా ఈ నెల 15కి అయిపోతాయి. 12 కోట్లు జనవరి 15కే ఫుల్ బడ్జెట్గా పూర్తి అవుతాయి. అయితే ఇక్కడ పనిచేసే కోర్టు అధికారులు ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన హాల్స్, వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్ ఇదంతా కూడా 31 జనవరికి కంఫర్టబుల్గా పూర్తి అయ్యేటట్టుగా ఈరోజు ప్రణాళిక చేసి ముందు తీసుకుపోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఇక్కడ వచ్చి చూడాలి, ఇక్కడ వచ్చి కళ్ళతో చూస్తే, కంటితో చూస్తే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఎక్కడో ఉండి ఏసీ రూములోనో డయాస్ మీదనో ఏవేవో మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏవేవో మాట్లాడితే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇక్కడికి వచ్చి కంటితో చూడాలి. అదేవిధంగా హైకోర్టు ఉంది, హైకోర్టు 1వ తేదీ నుంచి నోటిఫై చేస్తామన్నారు, బట్ వెంటనే 6 రోజుల నుంచే ప్రారంభించాలని సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం కూడా దారుణం. ఎందుకంటే అనుకున్న తర్వాత వాళ్ళు డిక్లేర్ చేసి ఇదిగో పలానా డేట్ 1 మంత్ ఇదిగో 1 మంత్లో డిక్లేర్ చేస్తున్నాం, ఆ రోజు నుంచి స్టార్ట్ అవుద్దంటే అక్కడి నుంచి వచ్చే లాయర్లు కానీ వాళ్ళ నివాసాలు కానీ వాళ్ళు ఉండటానికి కానీ అన్నీ చూసుకోవటానికి ఉంటుంది. అది నిజంగా దారుణం. ఎందుకంటే 1వ తేదీని చేస్తామని చెప్పుకుంటే అక్కడున్న లాయర్లు అధికారులు అందరూ కూడా ముందే వాళ్ళకి కావాల్సిన అవసరం అన్నీ చూసుకొని ఉండేవాళ్ళు. సరే మేమంటే ప్రభుత్వంలో ఉన్నాం, అనౌన్స్ చేశారు మనకు వేరే బిల్డింగు, టౌన్లో ఉన్న విజయవాడలో ఉన్న బిల్డింగ్ ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ని టెంపరీగా 1 మంత్ పాటు యాక్చువల్గా దాన్ని ఇవ్వడానికి నిర్ణయించారు. దానికి వాళ్ళు జడ్జెస్ అందరూ యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాక్చువల్గా ఫినిష్ చేయమని ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు. కోర్టు రన్ చేయడానికి ఉన్న బిల్డింగ్లో ఏదో ఒక బిల్డింగు టెంపరీగా 1 నెల జడ్జెస్ ఒప్పుకుంటే చేయడానికి సిద్ధం. బట్ అక్కడ నుంచి లాయర్లు రావాలి కదా, ఆర్గ్యూ చేయాలి కదా, కేసులు ఆర్గ్యూ చేయడానికి లాయర్ రావాలి కదా. లాయర్ రాకుండా రూములు తయారు చేస్తే కరెక్ట్ కాదు కదా. ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎందుకనో ఒక కక్షపూరితంగా చేస్తుంది. లేకంటే అనుకున్నది 1 మంత్ ఉందే చెప్పేసి ఇదిగో 1వ తేదీ నుంచి డివైడ్ చేస్తున్నాం, ఎక్కడ వెళ్ళి అక్కడ చేసుకోమంటే అక్కడున్న లాయర్లు అందరూ కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక ఏదైతే అమరావతి రాజధాని దీనికి చేయాల్సింది రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో దీని యొక్క డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్ కూడా 1500 ఇచ్చారండి. బరోడాలో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టారు 3000 కోట్ల రూపాయలు. నేను పోయి చూసి వచ్చామన్నా, తప్పులేదు 3000 కాదు 5000 పెట్టమనండి, తప్పులేదు. కానీ ఒక అమరావతి రాజధాని కడుతుంటే ఆ రాజధానికి 48,000 కోట్లతో డిపిఆర్ ఇస్తే దానికి చేయాల్సింది చట్టబద్ధంగా చేయాల్సింది కూడా చేయకుండా ఈరోజు కేంద్రం ఇలా ప్రతిదీ అంటే ఇబ్బందులు పెట్టాలనే ధోరణిలోనే ఉండారు, కానీ సహాయం చేస్తామనే ధోరణిలో లేదు. ఖచ్చితంగా 2019లో ప్రజలు బుద్ధి చెప్తారు. నేనైతే ఎవ్రీ వీక్లో 2 టైమ్స్ వస్తానని చెప్పాను వాళ్ళకి, అధికారులు కూడా ఎవ్రీ వీక్ 2 టైమ్స్గా నాకు ప్రోగ్రెస్ కావాలన్నాను. అదే చెప్పారు రాబోయే 5 రోజుల్లో ఏజెన్సీ చెప్పిందంటే రాబోయే 5 రోజుల్లో బ్రిక్ వర్క్ మొత్తం టోటల్ అయిపోతుంది సార్, బ్రిక్ వర్క్ అనేది ఉండదు. తర్వాత 10 డేస్లో ఈ యొక్క ఫినిషింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా అవుట్ సైడ్ ఫినిషింగ్స్ కంప్లీట్ చేస్తానన్నారు. ఈ విధంగా హైకోర్టు బిల్డింగు అనుకున్న ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది చేస్తున్నారు. మనకు 10 మంది యాక్చువల్గా జడ్జెస్ని యాక్చువల్గా ఈరోజు అలాట్ చేశారు, 16 మంది. అందులో 10 మంది ఇప్పుడు ఉన్నారు యాక్చువల్గా రెడీగా, మొత్తం 16 మంది, 10 మంది రెడీగా ఉన్నారు. అందుకనే ఫస్ట్ ఫ్లోర్లో 12 రూములు, సెకండ్ ఫ్లోర్లో 4 రూములు రెడీ చేస్తున్నారు, పైన కూడా 4 రూములు రెడీ అవుతున్నాయి సైమల్టేనియస్గా. ఎందుకంటే ఫస్ట్ ఈ 16 రూములు రెడీ చేయమన్నాం, 16 రూముల్ని. అందువల్ల ఫస్ట్ ఫ్లోర్లో 12 రూములు, నెక్స్ట్ ఫ్లోర్లో మరొక 4 రూములు, 16 రూములు ఫస్ట్ కంప్లీట్ చేసేసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు. సీఎం గారు నేను ఒక మాట ఏం చెప్పారు అంటే వన్స్ వాళ్ళ కోర్టు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఎలాంటి పనులు చేయవద్దు అని చెప్పి చెప్పేసారు, వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతుందండి. మరి అవన్నీ పూర్తయి వాళ్ళు రావాలంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం. అందుకనే యాక్చువల్గా సైమల్టేనియస్గా పార్కింగ్ రెడీ చేస్తున్నారు, గార్డెన్ రెడీ చేస్తున్నారు, అవుట్ సైడ్ ఫినిషింగ్ అయిపోవచ్చింది, ఆ సెంటర్ కోర్ట్ యార్డ్లో కూడా ఫినిషింగ్ పూర్తి చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోరు 100% పూర్తి అవుతుంది. సెకండ్ ఫ్లోర్లో మాత్రం 4 కోట్లు యాక్చువల్గా పూర్తి చేస్తున్నారు. మిగతా కోర్టులు తర్వాత కొంత ఒక 10 రోజులు 15 రోజుల్లో చిన్న చిన్న ఫినిషింగ్స్ ఉంటే చేసి యాక్చువల్గా మన విజయవాడ కోర్టుకి సంబంధించి ఏదైతే మనకు అంతకుముందు ఇరిగేషన్ ఆఫీసు ముఖ్యమంత్రి గారు ఉన్నారో దాంట్లో కోర్టుకి యాక్చువల్గా
ఏర్పాటు చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. అది కూడా ఆ యొక్క హైకోర్టు యొక్క జడ్జెస్తో వాళ్ళతో డిస్కస్ చేసేయమన్నారు. అది యాక్చువల్గా మన యొక్క డిపార్ట్మెంట్ వాడు యాక్చువల్గా దాని మీద పరిశీలి చేస్తూ ముందుకు పోవడం సార్. ఇంకా అకామిడేషన్ రిజిస్టర్ ఆఫీస్ నోవాటల్ హోటల్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, సార్ డీటెయిల్గా చెప్తే మేము స్టోరీ ఇచ్చుకుంటాం సార్. అంటే ఈరోజు యాక్చువల్ అందుకనే వాళ్ళు యాక్చువల్గా దాన్ని చూసి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దాని మీద ముందుకు పోవడం సార్. క్యాంప్ మనమైతే ఫైనలైజ్ చేసాం, బట్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ముందు పోవడం టైం లేదు కదా సార్. ఎల్లుండి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలన్నారు, 1వ తారీఖు ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు, ఇంతవరకు కూడా ఫైనల్ ప్రమాణ స్వీకారాలు చేస్తారు, బట్ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎందుకంటే అది రెడీమేడ్గా ఉంది, అది యాక్చువల్గా యాజ్గా రెడీమేడ్గా ఉంది, వాళ్ళకి కావాల్సిన ఫర్నిచర్ ఐటమ్ అక్కడ చేయాల్సిన క్లారిటీ రావాలి సార్, మనకు ఓకే అని చెప్పి అంటే వాళ్ళ దగ్గర నుంచి రావాలి కదా, వాళ్ళు రిజిస్టర్ వాళ్ళు చూసుకుంటారు చూడాలి. అండి కేసీఆర్ గారు 1500 కోట్లు ఇచ్చారు, 500 కోట్లు ఇచ్చారు, దాంతో కట్టుకోమన్నారు. కానీ ఈరోజు ఒక రాజధాని ఈరోజు హైదరాబాద్ నగరాన్ని నిర్మించాలంటే 800,000 కోట్లు అవుతుంది, కనీసం 500,000 కోట్లు. 500,000 కోట్లు కూడా రాదు ఈరోజు హైదరాబాద్ నగరం. 800,000 కోట్లు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 500 కోట్లు 1500 కోట్లతో సర్దుకోమని కేసీఆర్ గారు చెప్పండి. హైదరాబాద్ నగరాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజలు వాళ్ళు కట్టిన ట్యాక్సులతో నిర్మించింది. ఆయన తెలుగువాడే. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ ట్యాక్సులతో నిర్మించింది అది హైదరాబాద్ నగరం. నిర్మించినప్పుడు ఆయన కూడా పాజిటివ్గా కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఏమని ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడిపోయింది, వాళ్ళు కట్టుకుంటున్నారు 48 కోట్లతో డిపిఆర్ ఇచ్చారు సపోర్ట్ చేయిందని చెప్పకుండా 1500 కోట్లు ఇచ్చారు దాంతో కట్టుకోవచ్చు కదా, అంతకంటే ఎందుకు కావాలా అంటే మనకు అవసరం లేదా మంచి బిల్డింగ్స్ అంటే ఆయన దృష్టిలో వద్దనే ఓన్లీ హైదరాబాద్కే కావాలన్నా ఇది చాలా తప్పు. తెలుగువాడిగా ఉండి తెలుగు ప్రజల్ని సపోర్ట్ చేయాల్సింది పోయి కేంద్రంలో ఉన్న బీజేపీని సపోర్ట్ చేయడం తప్పు. ఈరోజే బీజేపీ ఈ యొక్క రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసింది. అందువల్ల కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఎంతో ఆయనకు తెలుసు, చట్టబద్ధంగా రావాల్సింది ఉంది. 49,00,000 కోట్లతో మొత్తం ఇచ్చింది ఏది డిపిఆర్, అందులో ఫస్ట్ ఫేజ్లో 48,000 కోట్లకి ఇచ్చాం. ఆ 48,000 కోట్లు అడిగాం సహాయం, కానీ ఇచ్చింది 1500. 1500తో ఒక రోడ్డు రాదండి, ఒక రోడ్డు రాదు ఈ రోజుల్లో, ఒక రోడ్డు రాదు. సర్దుకోవచ్చు 1500 ఏముంది, 100 కోట్లతో కూడా సర్దుకోవచ్చు, 100 కోట్లతో కూడా కట్టుకోవచ్చు, అది కరెక్ట్ కాదు. ఈరోజు విగ్రహాలకే 3,000-4,000 కోట్లు పెట్టేటప్పుడు ఒక రాజధానికి 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది, ఇది కామన్, 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించింది ఒక రాజధాని. కాబట్టి సరే వాళ్ళు కేంద్రం సహాయం చేయకపోయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతితో చేస్తున్నారు. దానికి కేసీఆర్ లాంటి వాళ్ళు ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తెలుగువాడిగా, తెలుగు ప్రజలకు సంబంధించిందిగా ఆయన రాష్ట్రానికి సపోర్ట్ చేయాలి, కానీ కేంద్రానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఆ చేసేది ఒక నెల ముందు చెప్పుకుండొచ్చు కదా అంటున్నాం, ఒక నెల ముందు చెప్తే టెంపరీ ఏర్పాట్లు అనేది చేస్తాం కదా, వాళ్ళు చెప్పకుండా పెట్టడం వల్ల లాస్ట్ మినిట్ 2-3 రోజుల ముందు డిక్లేర్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం. మేము అనేది ఉంటే ఒక నెల ముందుగా చెప్పేసి ఉంటే ఏర్పాట్లు చేస్తుంటాం. అండి ఈరోజు యాక్చువల్గా అక్కడ ఏదైతే బిల్డింగ్స్ కడుతున్నారో ఆ బిల్డింగ్స్ ర్యాప్ట్ టెక్నాలజీ 4 మీటర్లు ఎత్తేసాం అది చెప్పింది. 4 మీటర్లు టెక్నాలజీ ర్యాప్ట్ ఇచ్చి 4 మీటర్లు వేసాం. ఆ కట్టే టెక్నాలజీ ఏదైతే ఉందో అక్కడ అది భారతదేశంలో ఎక్కడా లేదు, ఆ టెక్నాలజీ ఎక్కడా లేదు. ర్యాప్ట్ కాదు, ర్యాప్ట్ వేసాం, ర్యాప్ట్ ఫౌండేషన్ వేసాం. కట్టే బిల్డింగు కట్టే స్ట్రక్చర్ తీసుకుంటే ఈరోజు గ్రిడ్ టెక్నాలజీ, గ్రిడ్ అది గ్రిడ్ టెక్నాలజీతో కట్టేది, అది భారతదేశంలో ఎక్కడ లేదు, ఇతర దేశాల్లో ఉంది. బట్ ఆడేసింది ర్యాప్ట్, ర్యాప్ట్ ఫౌండేషన్ ముఖ్యమంత్రి గారు వచ్చేసారు. ర్యాప్ట్ లేదంటారా, ర్యాప్ట్ ఉంది, ర్యాప్ట్ మామూలు కూడా వేసుకుంటారు. మన యొక్క ఈ యొక్క ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా వేసాం ర్యాప్ట్. ఎక్కడైతే సాయిల్ వీక్గా ఉంటుందో వీక్గా ఉండిన దగ్గర వేసుకుంటారు, లేదా పెద్ద పెద్ద బిల్డింగ్లు 50 అంతస్తులు 40 అంతస్తులు కట్టడం వేసుకుంటారు. బట్ అక్కడ చేసే ఏదైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా లేదు, దాన్ని కరెక్ట్గా క్లారిటీగా తీసుకోవాలి. కానీ
అది తీసుకోకుండా రాఫ్ట్ రాఫ్ట్ దాని మీదే 50 ఉన్నాయి 100 ఉన్నాయి అంటే కరెక్ట్ కాదు. రాఫ్ట్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్లో కట్టే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ కూడా చాలా దగ్గరలు వేసాం. ఆ రోజు రాఫ్ట్కి ఫౌండేషన్ వేశారు. బట్ 5 బిల్డింగ్స్ ఏదైతే కడుతున్నామో ఆ యొక్క టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా లేదు.